విద్యుత్ వినియోగంపై ప్రజలలో మార్పు తీసుకువద్దామని, విద్యుత్ పొదుపు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని, విద్యుత్ పొదుపు చేసి భావితరాలకు భరోసానిద్దామని అన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాలి, నీరు, బొగ్గు వంటి సహజ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. అదృష్టవశాత్తు మన దేశంలో సూర్యకిరణాల కాంతి ఎక్కువ అని, సమయం ఉండడంతో విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలిగిందన్నారు. డిసెంబర్ 14th అనేది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేటువంటి జరుపుకోవడం గత 30 సంవత్సరాల ధారావాహికగా ఎనర్జీ అనేటువంటి ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి అప్లయన్స్ కూడా అనేటువంటి ఎనర్జీ లేకుండా అనేటువంటి ఏం కూడా చేయలేకపోతున్నాం. ఫోన్లో మాట్లాడాలంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాలన్నా, ఒక ఇంట్లో అనేటువంటి వాట్ ఎవర్ ఎనీ అప్లయన్స్, కాబట్టి ఎనర్జీ అనేది అదేవిధంగా ఇండస్ట్రీస్లోని ఎస్టాబ్లిష్మెంట్స్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేటువంటి చేసింది కదా, ఎంతవరకు ఎనర్జీ అనేది ఎంత విజయ్యం.